తర్వాతి ప్రశ్న దీపిక అడుగుతున్నారు సద్గురు మీరు ఒక దర్శనంలో ఇలా అన్నారు మీరు నాతో ఏ విధంగా ఉంటారో అందరితోనూ అదేవిధంగా ఉండాలి అని సద్గురు మీరు ఒక కరుణధార కానీ అమానుషంగా మొరటుగా ఉండే ఒక ప్రాణి మా ఇంట్లో ఉంది మిమ్మల్ని ఆయనను ఒకే విధంగా చూడటం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయనతో ఏ విధంగా ఉండాలి మీరు పెళ్లి చేసుకున్న ఎన్ని సంవత్సరాలకు మీలో ఈ పరిణామం చోటు చేసుకుంది లేదా అది పతనమా ఖచ్చితంగా ఒకనొక సమయంలో ఆయన ఎంతో అద్భుతంగా ప్రియంగా ఉన్న వ్యక్తి మీ పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకు ఆయన ఇలా మొరటుగా ఉన్న ప్రాణిగా అయ్యాడో నాకు తెలీదు అలాగే ఆయన్ను ఆ విధంగా చేయడంలో మీ పాత్ర ఎంత ఉందో నాకు తెలీదు చూడండి ఒకవేళ ఆయన అలా మొరటుగా ఉన్న ప్రాణి అయితే ఒకవేళ అయితే అది మీ అవగాహన కానీ ఎవరైనా ఇలా మొరటుగా ఉండేవారు మీ ఇంట్లో ఉంటే లేదా మీ ఆఫీసులో మీరు ఉంటే అక్కడ మీరు దేన్నైనా ఒక విధంగా చూడడం అనేది వారిని గురించింది కాదు అది మీ గురించి మీకు మీ కళ్ళు మీ మనసు మీ హృదయం మీ శరీరం ఆహ్లాదంగా ఉండడం కావాలా చికాకుగా ఉండడం కావాలా ఆ విషయం మీరు తెలుసుకోండి మీరు ఆయన్ను చూసినప్పుడు అటువంటి మొరటు ప్రాణినైనా సరే నన్ను చూసినట్లుగా చూడండి అన్నప్పుడు నేను మీతో ఆయన బోధనలు స్వీకరించమని కాని ఆయన నుండి కొత్త ప్రాక్టీసులు తీసుకోమని కాని నేను చెప్పడం లేదు నో నేను చెప్తున్నది ఏమిటంటే మీరు కనుక నన్ను కొంత భక్తితో గౌరవంతో ప్రేమతో అభిమానంతో లేదా మరొక మధురమైన భావంతో చూసినట్లయితే మీరు కనుక అలా చూస్తే అన్నింటినీ అదే మనోభావంతో చూడండి ఎందుకంటే నేను చెప్తున్నది ఏమిటంటే మీకు ఒక శరీరం ఉంది ఒక మనసు ఉంది మనోభావాలున్నాయి శక్తి ఉంది మనం ప్రస్తుతం మీ మనోభావాల గురించి మాట్లాడుతున్నాం మీ జీవితంలో ఎప్పుడైనా సరే మీలో ఒక స్థాయి మధురమైన మనోభావం కలిగినప్పుడు అది ప్రేమ వల్ల గాని భక్తి వల్ల గాని కారుణ్యం వల్ల గాని మరో దాని వల్ల మీలో ఒక స్థాయి మధురమైన మనోభావం కలిగింది అది మీ జీవితంలో అత్యున్నతమైన మనోభావం మీరు అక్కడి నుండి కిందికి రాకూడదు అంతకంటే మధురమైన మనోభావం కోసం ప్రయత్నించాలి నేను చెప్తున్నది ఏమిటంటే మీ జీవితంలో అత్యున్నత స్థాయి లేదా అతి మధురమైన లేదా అద్భుతమైన మనోభావం ఏదైతే ఉందో దాన్ని మీ మనోభావాల సాధారణ స్థాయిగా చేసుకోండి అక్కడి నుండి మళ్ళీ కింద కిందుకు వస్తున్నారు అసలు మీకు అటువంటి అనుభూతే తెలియనప్పుడు అప్పుడు నేను మీకేం చెప్తానంటే మీకున్న అతి మధురమైన అనుభవం ఏమిటి నా బిడ్డ సరే అందరినీ మీ బిడ్డను చూసినట్టే చూడండి ఒకనొక సమయంలో నేను అలా చెప్పాను ఆ సమయంలో మీ కళ్లల్లో ఆనంద భాష్పాలతో ప్రేమ పారవస్యంతో మీరిక కూర్చుని ఉండడం చూశాను అప్పుడు నేను ప్రస్తుతం మీరు నన్ను ఏ విధంగా చూస్తున్నారో ప్రతి వారిని అదే విధంగా చూడండి అన్నాను ఎందుకంటే ఇది మీ కళ్ళను మీ మనస్సును మీ హృదయాన్ని మీ శరీరాన్ని ఇంకా మీ ప్రాణాన్ని ఎంతో మధురంగా అద్భుతంగా చేస్తుంది ఇది అతని గురించి కాదు ముఖ్యంగా అతనితో కష్టంగా ఉంటే మీకు మంచి శిక్షణ దొరుకుతున్నట్లే మీరు నరకానికి పోయినా సరే మీరు బాగానే ఉంటారు ఎందుకంటే మీకు ఎవరూ గ్యారంటీ ఇవ్వలేదు నేను ఎప్పుడైనా మీకు స్వర్గానికి టికెట్ కొంటానని చెప్పానా నేను మిమ్మల్ని ఎప్పుడూ బెదిరిస్తూనే ఉన్నాను జరగాల్సినవన్నీ ఇక్కడే జరుగుతాయి అని కాబట్టి ఇది మీ పరిణామానికి సంబంధించింది అని మీరు అర్థం చేసుకోవాలి మీతో ఉన్న సమస్య ఏమిటంటే మొట్టమొదట మీతో మీరు తిన్నగా లేరు మీ హార్మోన్లు పనిచేస్తున్నాయి ఎవరినో చూడగానే ఉన్నట్టుండి మీకు ఎంత అందంగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో అతను ఎంత సుందరంగా ఉన్నాడు ఎంత బాగున్నాడు ఏం చేసినా సరే మీకు మీరు అవాస్తవాలు చెప్పుకుంటున్నారు లేదు లేదు వాళ్ళు ఏం చేసినా సరే మీరు చక్కగానే ఉండేలా అవ్వండి అప్పుడు ఒకవేళ వాళ్ళు మూర్ఖమైన పనులు చేస్తున్నా సరే మీరు అద్భుతంగానే ఉంటారు ఇది వేరే విషయం మీకు వారు మూర్ఖమైన పనులు చేస్తున్నారని తెలుసు అయినా మీరు అద్భుతంగానే ఉంటారు ఇది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం కానీ వారు మూర్ఖమైన పనులు చేస్తున్నా మీరు వాళ్ళు చక్కని పనులు చేస్తున్నారు అనుకుంటే అది వెర్రితనం మూర్ఖత్వం మీకొకటి చెప్తాను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఒకతను నాకు ఈ విషయం చెప్పాడు ఎందుకంటే మరో చోట ఓసారి మేము దాదాపుగా అటువంటి పరిస్థితిలోనే ఉన్నాం ఆ సమయంలో అతను మాకు దీని గురించి చెప్పాడు వాళ్ళందరూ నార్త్ ఈస్ట్ లో ఉన్నారు అక్కడ ఏనుగులు చాలా ఎక్కువగా ఉండే ప్రాంతం అది ఇతను ఒక బెటాలియన్ కు లీడర్ దాదాపుగా పద్దెనిమిది నుండి ఇరవై మంది కనుకుంటారు వాళ్ళందరూ అడవిలో వెళ్తున్నారు వాళ్లకు ఒక పెద్ద ఏనుక్ కనిపించింది అందరూ వెనక్కి వచ్చేసారు అందరి చేతుల్లో ఆయుధాలున్నాయి శక్తివంతమైన ఆయుధాలు ఇది తిరుగుబాటుదారులను అదుపు చేసే సమూహం అందుకని వారి దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి కావాలనుకుంటే వాళ్ళు ఆ ఏనుగుని ఒక రెండు వందల మీటర్ల దూరం నుండి కాల్చేయచ్చు కానీ వాళ్ళందరూ వెనక్కిపోయారు ఎందుకంటే అక్కడికి వచ్చిన పని అది కాదు కానీ అతను మాకు ఇది ఎందుకు చెప్పాడంటే సౌత్ ఇండియా నుండి వచ్చిన ఒక ఇలా జరిగింది అప్పుడు ఒక తమిళనాడుకు చెందిన సార్జెంట్ లేదా హవల్దార్ అతను అతను ఆయుధాలను కింద పడేసి గణపతి వచ్చాడు గణేష 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 అంటూ గణపతి మంత్రాలు ఏవో చదవడం మొదలుపెట్టాడు అతనికి ఏవో కొన్ని గణపతి మంత్రాలు వచ్చు అవి చదవడం మొదలు పెట్టాడు దాన్ని ఎదురుకుండా పరిగెత్తుకుపోయి దానికి యాభై అడుగుల దూరంలో మోకాళ్ళ మీద కూర్చుని గట్టిగా మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు ఆ ఏనుగు అతన్నిలా చూసింది ఎవడరా ఈ మూర్ఖుడు దానికి నచ్చని పేర్లన్నిటితో దాన్ని పిలుస్తున్నట్లు వీళ్ళందరూ అది చూస్తున్నారు ఏదో అద్భుతం జరుగుతోంది ఆ ఏనుగు అక్కడ నుంచు నుండి ఇతను మోకాళ్ళ మీద కూర్చొని చదువుతున్నాడు ఆ ఏనుగు ఎంత త్వరగా కదిలిందంటే రెండు సెకండ్ల లోపు లేదా ఐదు సెకండ్ల లోపు అది అతని మీద కాలు పెట్టి అతన్ని తొక్కేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది వీళ్ళందరూ నిశ్చేష్టులై అతన్ని అలా తొక్కేయడం చూస్తూ ఉండిపోయారు ఆ తర్వాత కొంతమంది ఆయుధాలను బయటికి తీశారు కానీ అప్పుడు నాకు ఎవరైతే ఇదంతా చెప్తున్నారో అతను వారిని వారించాడు ఎందుకంటే అతను అప్పటికే పోయాడు ఒక్క దెబ్బతో అతను చనిపోయాడు నేను మీకు ఇదెందుకు చెప్తున్నానంటే ఘోరంగా ఉన్న ఏనుగు మీకు ఆనందం కలిగించే పనులు చేయదు మీరు దాన్ని దేవుడని పిలిచారు కదా అని దాన్ని గణపతి అని పిలిచి దాన్ని ఆరాధించినంత మాత్రాన అది మీకు నచ్చింది చేయదు అది ఏం చెయ్యాలనుకుంటే అదే చేస్తుంది అదే విధంగా మీ ఇంట్లో ఉన్న ఆ ప్రాణి అతని స్వభావం ఏమిటో అతను ఏం చేయాలనుకుంటాడో అదే చేస్తాడు అందుకనే ఇది మీ గురించింది అని నేను చెప్తున్నా మీరు జీవితం అంటే ఒక అనుబంధం అనుకుంటున్నారు లేదు లేదు మీరు ఇది అర్థం చేసుకోవాలి మీరు పుట్టకముందు కూడా లేదా మీరు పుట్టిన తరువాత మీకు మీ అమ్మతో కూడా అనుబంధం ఉండదు నేను ఇలాంటి మాటలు చెబితే నాకు చెడ్డ పేరు వస్తుంది అందరూ నా గురించి తప్పుపడతారు కానీ దయచేసి గమనించండి మీకు అసలు అనుబంధం ఉండదు మనకున్నది మనుగడ మాత్రమే అనుబంధం మీ అవసరాల వల్ల కలిగింది మీరు ఆవిడ దగ్గరకు ఆహారం కోసం వెళ్లారు మీ మనుగడకు ఆవిడ్ను మూలంగా చూశారు మీరు అది త్వరగా తెలుసుకున్నారు అర్థమైందా ఒక పిల్లవాడు పుట్టగానే మనం వాణ్ణి మరొక మనిషికిచ్చి ఆ పిల్లవాడి అవసరాలన్నీ వారే చూసుకుంటే ఆ పిల్లవాడు వాళ్ల దగ్గరికే వెళ్తాడు ఈ ఆలోచన ఏదైతే ఉందో మీరు తల్లి కాబట్టి కన్నారు కాబట్టి మీ దగ్గరకు వస్తున్నారు అని అనుకుంటున్నారు లేదు మీ అవసరాల వల్లే అనుబంధాలు ఏర్పరచుకుంటారు లేదంటే ఉన్నది అస్తిత్వమే దీన్ని ఎరుకతో చూసి అఖండమైన ఉపస్థితిలో జీవించవచ్చు ఆ అనుగ్రహానికి పాత్రులు కావచ్చు లేదా ఈ సర్కస్ చేస్తూ పోవచ్చు మొట్టమొదట మీ అమ్మే మీకు సర్వస్వం ఆవిడ ఎంతో అద్భుతమైన వ్యక్తి ఆ తర్వాత మీరు ఎదిగారు యుక్త వయస్సు వచ్చేసరికి ఒక కుర్రాన్ని చూస్తారు ప్రపంచంలోకెల్లా అతనే అద్భుతమైన వ్యక్తి మీ ఇద్దరి మధ్య మీ అమ్మ వచ్చేసరికి ఆవిడ్ని ద్వేషించడం మొదలు పెట్టారు అవునా ఆ తర్వాత అతను వచ్చాడు మీకు ఎంతో అందంగా కనిపించాడు తర్వాత మరటుగా ఉండే ప్రాణయ్యాడు లేదా మీకు అలా అనిపించింది ఇప్పుడు మీకు అందరికంటే చెత్తగా ఉంటాడు అనిపిస్తుంది ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అందాన్నైనా మూర్ఖత్వాన్నైనా మీరే ఆపాదిస్తున్నారు నేను ఫలానా విధంగా ఆపాదించండి అని చెప్పడం లేదు అతను ఏం చేస్తున్నా సరే అద్భుతంగా ఉంది అని అనుకోమని చెప్పడం లేదు అలా జీవించటం మూర్ఖత్వం చెప్తున్నదేమిటంటే జీవితంలో మీకు కలిగిన అత్యుత్తమైన అనుభూతి ఏదైతే ఉందో మీరు దేన్ని చూసినా మీ అనుభూతి ఆ స్థాయిలో ఉండేలా చూసుకోండి అదే ఎదుగుదల మీరు ఆట గేమ్ ఆడేరాఠపా మీరు ఈ ఆట ఆడినప్పుడు మీ ఉద్దేశం ఏమిటంటే మీరు నిచ్చెనెక్కిన తర్వాత కిందికి జారిపోకూడదు మళ్లీ పాము నోట్లో పడకూడదు ఇంకో నిచ్చెన దొరకాలి మరో నిచ్చెన అలా పైకి వెళ్లాలి సహజంగా జీవితం అలానే వ్యక్తం అవుతోంది ఒకసారి మీకు ఒక స్థాయి మధురానుభూతి తెలిసిన తర్వాత దానిని మీరు కిందకు దిగనివ్వకూడదు మీరు ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉండాలి ఆ తర్వాద్ద మరింత మెరుగ్గా మరింత మెరుగ్గా ఉండాలి నేను మీకు అలా చెప్పినప్పుడు మీరిక్కడ ఆనంద బాష్పాలతో ప్రేమ పారవస్యాలతో నా వద్ద కూర్చునున్నప్పుడు అప్పుడు నేను మీరు ఈ స్థాయి నుండి కిందికి దెక్కూడదు ఎల్లప్పుడూ ఈ స్థాయి మాధుర్యంలో ఉండి అన్నింటినీ ఇలానే చూడాలి అని అన్నాను కనీసం ఇంత మాత్రం మీకు జరగాలి మీరు ఎప్పుడూ ఈ స్థాయిలో ఉంటే ఈ స్థాయిలోనే ఉంటూ ఉంటే ఎప్పుడో మరొక నిచ్చెన మళ్లీ తగులుతుంది కాస్త సమయం కావాలంతే దయచేసి కిందికి జారిపోకండి నేను చెప్పింది అదే అలాగే దయచేసి ఆయన్ని మొరటుగా ఉండే ప్రాణి అని వర్ణించకండి ఒకసారి ఇలా జరిగింది ఇది నేను మీకు చెప్పాననుకుంటా ఈ మధ్య దర్శనంలోనే అనుకుంటా నాకు గుర్తులేదు కానీ మళ్ళీ మీకోసం చెప్తాను శంకరన్ పిళ్ళయ్యకు అతని భార్య ఎవరితోనూ సంబంధం పెట్టుకుంది అని అనుమానం వచ్చి ఒక డిటెక్టివ్ పెట్టుకుంటాడు అతను ఆమెకు సంబంధించిన సాక్ష్యం కావాలి అన్నాడు డిటెక్టివ్ ఇంటి బయట ఎదురు చూశాడు ఆవిడ ఇంటి నుండి బయటకు వచ్చింది ఆవిడ్ వెంబడించాడు ఆ తర్వాత ఆవిడ ఒక పార్కు వెళ్ళింది అక్కడ బెంచ్ మీద ఒక అతను కూర్చునున్నాడు అతన్ని చూడగానే పరిగెత్తుకెళ్ళింది అతను కూడా పరిగెట్టాడు వాళ్ళిద్దరూ కౌగిలించుకున్నారు చేతులు పట్టుకుని బెంచ్ మీద కూర్చుని ఎంతో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు డిటెక్టివ్ ఇదంతా వీడియో తీసి కొద్ది గంటల్లోనే అతను శంకరన్ పిల్లయ్య దగ్గరికి వెళ్లాడు ఇదిగో నేను సాక్ష్యాలన్నీ తెచ్చాను నీకు కావలసినవన్నీ ఒక్క రోజులోనే నా పని నేను చేసేసాను ఇదిగో ఆధారం ఇక్కడుంది కావాలంటే వీడియో చూడు అన్నాడు శంకరన్ పిల్లయ్య ఆ వీడియో చూసి లేదు నేను ఇదంతా నమ్మలేను ఇలా జరగడానికి వీల్లేదు లేదు నేను ఇది నమ్మలేను లేదు ఇదంతా నేను నమ్మలేను ఏమిటి మీరు నమ్మలేరా అది ఒక వీడియో అది నేను ఇప్పుడే తీసిన వీడియో అతను అది కాదు విషయం ఆవిడతో అంత సరదాగా ఉంటుందని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు పదిహేను రోజులైన తర్వాత అప్పుడు అతను ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్తే అప్పుడు అతను ఎంత సరదాగా ఉండేవాడో మీకు తెలుస్తుంది మీకు మీరు అలా చేసుకోకండి